కొబ్బరికాయ హార్ట్ కాయకూర అగరొత్తులు అరటిపళ్ళు ఆ తర్వాత రెండు మూల మల్లెపూలు దండాలు సత్యబాబు గారు ఏం కావాలమ్మా ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు ఆకు ఒక్క కర్పూరం అగరొత్తులు రెండు మూల మల్లెపూలు నాకు మల్లెలొద్దు గులాబీలు ఇవ్వు నాకు గులాబీలు అంటే అసహ్యం మల్లెపూలు ఇవ్వు ఇదిగోనమ్మా నాకు ఈ 10 రూపాయలు వద్దు వేరే 10 రూపాయలు ఇవ్వు బాగానే ఉంది కదమ్మా సరే ఇది తీసుకోండి అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా మా వారి పేరుతో చేయండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 స్వామి వారికి ప్రత్యేకంగా ఏమైనా విధించాలా మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి శుభం పూజారి గారు మా వారి పేరుతో కూడా అర్చన చేయండి అలాగే పేరు కోరిక చెప్పండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి శుభం అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి అదేంటి ఓం ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు ఓం విడివిడిగా చేయండి దీన్నే 2-in-1 పూజ అంటారమ్మా ఏంటి 2-in-1 పూజ ఆ పేరుగల పూజ నేను ఎక్కడా వినలేదే అవునమ్మా స్వామి ఇద్దరు పిల్లల ముద్దుల స్వామి అంటే 2-in-1 కానిస్టేబుల్ కృష్ణయ్య కూడా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు అంటే 2-in-1 కనుక అర్చన కూడా 2-in-1 చేస్తే చాలు ఓం గంగాధరాయ నమః ఓం ఉమామహేశ్వరాయ నమః ఈ సోకాళ్ళు కృష్ణయ్య నువ్వేనన్నమాట ఎస్ సార్ నువ్వు ఏ స్టేషన్లోనూ పట్టుమని రెండేళ్ళు కూడా పనిచేయడం లేదు ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు నిన్నేరా సార్ నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్ అయితే నేను కూడా నిన్ను మర్యాదగా సార్ అని పిలవాలా ఆ మర్యాదగా పిలవకూడదు కదా సార్ నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతిపళ్ళు రాలగొట్టాను ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే సార్ అయింది కానీ ఇక తాలు మరైతే వెళ్ళొచ్చా సార్ వెళ్ళు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమంటో 2-in-1 అదే నాకు మండుద్ది నా నెంబర్ 211 సార్ సరదాగా అన్నాలేవోయ్ అది సరే కాని నేను ఒక పెళ్ళాంతోనే వేగలేక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను నువ్వు ఇద్దరు పిల్లలతో ఎలా నెగ్గుకొస్తున్నావయ్యా సార్ చలికాలంలో చెర్లో దిగితే ఎలా ఉంటుంది సార్ నరాలు జూన లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక్క నుంచి వణుకు పుట్టుకొస్తుంది వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగను మునిగారనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది నిండా మునిగిన వాడికి చలే ఉంటుంది నా బొంద నా పరిస్థితి అదే ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి బొడ్డు దాకా దిగినవాడు పెళ్ళైన వాడు హెడ్తో సహా మునిగినవాడు రెండు పిల్లలు ఉన్నవాడు అది సార్ బాబు 211 గారు అదే నాకు మండుద్ది నువ్వు కూడా నన్ను 2-in-1 అని పిలుస్తావా అబ్బే లేదండి బాబు నేను 211 గారు అన్నానని 211 అని పిలిచావా మరి నాకు అలా వినిపించిందే దీన్నే భుజాలు తడుగుకోవడం అంటారా అంతేనేమో బాబు నాకు ఇద్దరు పిల్లలేనండి పెద్ద పిల్లలు కేసు ఎట్టిందని లోపల ఎట్టేశారు ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపలయ్యాలి కదండి అదే నాకు మండుద్ది నేను రెండో పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా యదవా పది యదవా మాట్లాడేవాడు అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది ఆ సంచి దానికేనా దానికే అయిపోయాను రుక్కు రుక్కు
నీ కోసం ఏం తెచ్చానో చూడు. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందు ఆ లక్క పెడతకేం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా? ఓ సత్య, లక్ సోప్. అవునులేండి, నాకేవో బోడి పాండ్స్ సబ్బు, దానికేవో సినీతారులకు సౌందర్యానికి లక్స్ సబ్బు. అదే నాకు మండుద్ది, దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు, దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను, నిన్ను కొట్టనా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి, కొట్టండి, కొట్టండి. చెవులు దొరికాయి, అయిపోయింది. నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? జీవితాంతం ఇలా చెవులు నివ్వుతూ కూర్చోను. కిటో, నువ్వు ఇక్కడ ఇలా చెవులు నివ్వుతూ కూర్చోవడమేనా? నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా? వస్తున్నా. ఎక్కడికి? అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా.